మహిళల ఆధ్వర్యంలో సన్మానం. వరద ప్రాంతంలో పనిచేసిన గ్రామ కార్యదర్శి సిబ్బందికి బానప్ప రమేష్ ప్రశాంత్ నాయుడికి సన్మానం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండల పరిధిలోని సారపాక బసప్ప క్యాంపులో స్థానిక మహిళల ఆధ్వర్యంలో గ్రామ కార్యదర్శి మహేష్, స్థానిక ప్రముఖ బసప్ప రమేష్, ప్రశాంత్ నాయుడు మరియు పంచాయతీ సిబ్బందికి తదితరులకు మహిళలు శాల్వా కప్పి ప్రోత్సాహక మేమంటూ అందజేసి సన్మానించారు. గోదావరి వరద ప్రాంతాల్లో జనం ఇబ్బందుల్లో ఉండగా వారిని తరలించడానికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అన్ని రకాలుగా కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల నుండి సన్మానం జరిగినందుకు ఆనందం వ్యక్తం చేశారు. మ్యూజికల్ చైర్ పోటీల్లో గెలుపొందిన ఆకాంక్ష, లకుమాదేవి, నాగలక్ష్మికి అతిథి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ స్టేజ్కి తీసుకొచ్చినందుకు మా అయ్యో గారికి ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే ఇంకా ఏదో చెప్తా అనుకుని మనసులో ఉంది కానీ ఇక్కడికి వచ్చేసరికి భయం ఏది చెప్పలేకపోతుంది. థ్యాంక్ యూ. అదే విధంగా ఈ బసప్ప కాలనీలో మొన్న వరదలు వచ్చినప్పుడు అందరూ సహకరించి, మీ నుంచి సహకారం లేకపోతే, మీ అభిమానం మీ సహకారం లేకపోతే మేము కూడా ఎంత పని చేసినా చేయనట్టుగానే ఉంటుంది. మీ అందరూ సహకరించి మీ ఇండ్లని శుభ్రం చేసుకోవడం కానుంచి అన్ని కార్యక్రమాల్లో మాకు సహకరించినట్టు అందరికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి మా సిబ్బందికి, వారికి ఈ సందర్భంగా పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా ప్రతి ఒక పెద్ద విపత్తు వచ్చినప్పుడు మేమున్నామంటూ ఒక సహాయ సహకారాలు అందించే ఒక వ్యక్తి, ఒక సంస్థ గాని ఒక వ్యక్తి గాని, ఆ వ్యక్తి రూపంలో మనకి బసప్ప రమేష్ గారిని ఇక్కడ గుర్తించవచ్చు. బసప్ప రమేష్ గారు మనకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ టైంలో ఒక మంచి కార్యక్రమాన్ని, మనకు ఏమీ లేనప్పుడు అంటే మనం అన్ని ఇబ్బందికరంగా ఉండి ఎటువంటి ఎటు పోవాలో దారి తెలియనప్పుడు మనకు దారి చూపించే ప్రయత్నం చేసినటువంటి వారికి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రతి కార్యక్రమంలో కూడా వారు మీకు వెన్నంటే ఉండి ప్రతి కార్యక్రమ నిర్వహణ చేస్తున్నారు. మీకు ఎప్పుడు కూడా పూర్తి సహాయ సహకారం వాళ్ళు అందిస్తూనే ఉన్నారు, వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ప్రశాంత్ గారు కూడా పెద్దలందరికీ, ముఖ్యంగా మా క్యాంప్ ప్రజలందరికీ పిలవడానికి అందరూ అమ్మలు, పిన్నులు, బాబాయిలు, చెల్లెలు, తమ్ముళ్ళు, ఈ కార్యక్రమానికి సంబంధించి ఇది మన సమస్య. నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసిన నీతి గాని నాకు తెలిసింది గాని ఒకటే, ఒక 10 మందికి సమస్య వచ్చినప్పుడు ఒక మనిషి నిలబడితే చాలు, 100 మందికి సమస్య వస్తే 1000 మంది నిల్చుంటుంది, 1000 మందికి వచ్చిన ఒక మంది ఉంటే చాలు. అలానే చేసుకుంటూ పోవాలి. సమస్య ఎంత పెద్దదైనా మనం అందరం ఒక చోట కూర్చొని ఒక ఒక గలంగా వినిపించినప్పుడు ఆ సమస్యను దూరం చేయొచ్చు. నేను ఇన్ని సంవత్సరాల నుంచి గోదావరి చూస్తున్నాను, కానీ ఇంత ఫాస్ట్ గా అన్ని డిపార్ట్మెంట్, నాకు తెలిసినంత వరకు అయితే అన్ని డిపార్ట్మెంట్ చూసుంటాను, కానీ ఒక కరెంటు డిపార్ట్మెంట్ ని అలానే పంచాయతీ డిపార్ట్మెంట్ మాత్రం ఎన్ని విధాలుగా పొగిడినా కూడా సరిపోదు. చూసాం, ప్రతి చోట చూసాం. మనకు సంబంధించినంత వరకు మన ఇంటి దగ్గరే, మన ఇంట్లోనే నీరుంది, అది శుభ్రం చేసుకోవడానికి మనకు బాధ అనిపించి మన ఇంట్లో ఉన్న ప్రతి చెత్తను రోడ్డు మీద వేసాం. ఒకటి అర్థం చేసుకోండి, మన ఇంట్లో ఉన్న చెత్తను తీయడానికి మనకే బాధ అనిపిస్తే అంతమంది చెత్తను ట్రాలీలు వేసుకొని తీసుకెళ్లే వాళ్ళని ఏ రకంగా చేసినా కూడా చెప్పడానికి కూడా మాటలు లేవు. అంత ఫాస్ట్ గా కానీ, అంత స్పీడ్ గా కానీ లాస్ట్ కరెంటు పోల్తో సహా అందించిన ఈవో గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నారు.